ఓటింగ్ కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం అందించడం అంతే. సో ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం అసలు ఇంకా తను తిరుగులేని విజయం అనే చెప్పాలి. ఇటు జనసేన కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, ఆల్రెడీ వాళ్ళ సంబరాల్లోనూ కూడా మొదలు పెట్టేశారు. అంటే దేశం, అంటే యావత్ దేశం మొత్తం పవన్ కళ్యాణ్ పైన, అంటే తన తన వైపే ఉంది. అంటే తనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో కాదు, బయట రాష్ట్రాల్లో కూడా తనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సో ఈసారైనా పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాలు గెలుచుకుంటాడు, ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా, లేదా ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు అనేది యావత్ దేశం మొత్తం పవన్ కళ్యాణ్ ని గమనించడం జరిగింది. సో ఈ విధి మరో బ్రేకింగ్ అందింది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 20,000 ఓట్ల మెజార్టీతో లీడింగ్ లో ఉన్నారు. అంటే 4 రౌండ్లు ముగిసే ఆయన దాదాపు వన్ సైడ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వంగ గీత, అక్కడ డాక్టర్ గీత ఉన్నప్పటికి కూడా ఆవిడ చాలా ధీమా వ్యక్తం చేశారు, ఈసారి ఖచ్చితంగా నేను గెలుస్తాను, మంత్రి పదవి చేపడతానని చెప్పి ఆవిడ చాలా చెప్పారు. అయినా కూడా లేదు, మీరు జనసేనలోకి వచ్చేయండి అని జనసేన అని పవన్ కళ్యాణ్ ఆవిడకి పిలుపునిచ్చారు. సో అదే జరుగుతుందేమో అన్నట్టుగా ఇక్కడ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 20,000 ఓట్ల మెజార్టీ ఆధిక్యంలో ఆయన కొనసాగుతూ ఉన్నారు. సో ఇప్పటికీ ఈ ఫలితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ అంటే గెలుపుకి ఒక అడుగు దూరంలోనే ఉన్నాడని అలాగే మనం ప్రాంతాల వారీగా చూసుకున్నా కూడా రాయలసీమలో 54 స్థానాలు ఉంటే అందులో 34 కూటమియే లీడింగ్ లో కొనసాగుతుంది. అంటే కూటమి ఈసారి గట్టిగా, అంటే బాగా జెండా పాతన ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం పరిశీలిస్తే, తాల వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటు ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, అధికార పార్టీ అభ్యర్థి కానివ్వండి, మాటలు తూటాలు పేర్చుకునే వాళ్ళు. బట్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం పరిశీలించినట్టయితే ఇటు వంగ గీతండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి మాటల యుద్ధం జరగలేదు, జస్ట్ సోదర భావంతో మాత్రం వీళ్ళు వెలిగి ఉన్నారు. అంటే వంగ గీత కూడా ఆల్మోస్ట్ చెప్పారు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా మంచిది, అది ఇది అని తను చెప్పడం కూడా జరిగింది. బట్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ని మాత్రం ఒక్క మాటతో కూడా తను విమర్శించలేదు, కేవలం పార్టీలు మాత్రమే విమర్శించుకున్నాయి తప్ప వీళ్ళిద్దరు అభ్యర్థులు మాత్రం ఎటువంటి విమర్శలకు దారి తీసుకోలేదు. చాలా చాలా స్నేహపూర్వకంగా గౌరవప్రదంగా వాళ్ళు ఒకరినొకరు ఇన్వైట్ చేసుకున్నారు పార్టీలోకి. సో మరో బ్రేకింగ్ అందింది శ్రవంతి. సో లీడింగ్ లో తమిళిసై సౌందర రాజన్ కూడా లీడింగ్ లో ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా